Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaya Rashtrapati Kakapote, Desa Vibhajana Demand, Illo Media Overaction. Kamparam, ee padam saripoka povachu, kani samayaniki aa padam okate gurtostondi. Venkaya Naiduki, Rashtrapatiga avakasam ivvakapovadam, Dakshina Bharatadesam ane verpatu udyamalaku ootam balam karanamantu ఒకటి రెండు ఎల్లో ఛానల్స్ రేపిన చర్చ నిజంగా కంపరం కలిగించింది. తెలుగు జర్నలిజం ఏ పాతాళ స్థాయిలో పొర్లుతున్నదో చెప్పడానికి ఇది ఓ ప్రబల తార్కాణం. ఆఫ్టర్ ఆల్, ఓ నాసిరకం ఛానల్ ఏదో డిబేట్ పెడితే, ఎవరో మేధావి ఏదేదో సుల్లితే మొత్తం జర్నలిజం భ్రష్టు పట్టిందని ఎలా అంటారు? అనవచ్చా? ఇదే కదా మీ ప్రశ్న. అసలు రంగు పూసుకోకుండా ఉన్న ఛానల్ ఏదో చెప్పండి. కాస్త గ్రేడ్ ఎక్కువ తక్కువ అంతే తప్ప అందరూ అంతే కదా. కాకపోతే ఏబిఎన్, టీవీ ఫైవ్ మరి ఎక్స్ట్రీమ్ యాజమాన్యాల పొలిటికల్ లైన్ను మించి వేల రెట్లు జీవిస్తారు. అది అసలు సమస్య. ఆఫ్టర్ ఆల్, టీవీ డిబేట్లు అని తీసిపారేయడానికి కూడా వీల్లేదు. జనం పత్రికల్ని చదవడం చాలా వరకు మానేస్తున్నారు. రాజకీయాలు, ఇతరత్ర వార్తల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న సెక్షన్ తమకు టైం ఉంటే యూట్యూబ్లో లేదా టీవీల్లో వార్తల్ని, చర్చల్ని చూస్తుంది. మొత్తం టీవీ వీక్షకుల్లో వీళ్ల శాతం నెగ్లిజబుల్. కానీ పాత్రికేయం పేరిట ఎంతో కొంత విషయాన్ని గాలిలోకి వ్యాప్తి చేస్తూనే ఉన్నాయి కాబట్టి చెప్పుకోవాల్సి వస్తోంది. అసలు వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా ఛాన్స్ ఇవ్వకపోతే దక్షిణాదికి అసంతృప్తి దేనికి? ద్రవిడ ఆత్మగౌరవానికి వచ్చిన ముప్పేంటి? కర్ణాటక ప్రజలే కొన్నేళ్ల క్రితం వెంకయ్య సఖయ్య పేరిట వెంకయ్య మమ్మల్ని వదిలే అంటూ ఉద్యమించిన తీరు గుర్తులేదా? అసలు కేరళ, తమిళనాడులో వెంకయ్య ఎందరికి తెలుసు? పైగా తను ఒక పార్టీలో నాయకుడు. ఒకరికి ఛాన్స్ ఇవ్వాలా లేదా అనేది ఆ పార్టీ రకరకాల లెక్కలతో నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీలో అలాంటి నేతలు చాలామంది ఉంటారు. ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వాలనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అయినా అంతటి అద్వానీకే నిర్బంధ రిటైర్మెంట్ ప్రకటించిన పార్టీ ఇప్పుడది. అలాంటిది వెంకయ్యను పక్కన పెడితే అందులో ఆశ్చర్యంతో, ఆందోళనతో గుండెలు బాదుకునే అసాధారణత్వం ఏముంది? పైగా తను దక్షిణ భారతదేశానికి ప్రతీక. ఎలా? ఇందులో తెలుగువాడి ప్రయోజనాలకు, గౌరవానికి హఠాత్తుగా వచ్చిపడ్డ లోటే అండి. అయినా తరతరాలుగా నిర్లక్ష్యానికి వదిలివేయబడిన ఆదివాసీల నుంచి అది ఓ మహిళకు ఈ దేశ అత్యున్నత పదవి వస్తున్నదంటే ఇంత ఏడుపు దేనికి? వారవలేనితనం దేనికి? మరీ ఇంత అసహనం? ఈ సూడో దక్షిణ ఉద్యమ ప్రేలాపనలు ఏంటి? ఎవరో ఒకరిద్దరు వికట మేధాస్కులు కులం కోసమో పార్టీ కోసమో వీరంగం చేస్తే ఇక మొత్తం ద్రవిడ జనమంతా కత్తులు, కటార్లు, తుపాకులు పట్టుకుని పోరాడాలా ఇప్పుడు? పార్టీలు కులాల రంగుల చొక్కాలు వేసుకోవడం వరకు సరే, కానీ మొత్తం బట్టలని విప్పేసి ఒళ్ళంతా అదే రంగు పులుముకుని బజార్లో నిలబడి పోతరాజుల్లా కొరడాతో చెళ్ళు చెళ్ళున కొట్టుకోవాలా? అప్పట్లో యూటర్న్ తీసుకునే ప్యాకేజీ నుంచి మళ్ళీ ప్రత్యేక హోదా అంటూ జనంలో పడిన చంద్రబాబు కూడా అమరావతికి అన్యాయం, జాతీయ సమగ్రతకు ముప్పు అని మాట్లాడేవాడు. అదేదో తను సంకల్పం తీసుకోగానే వెంటనే ఏపీ ప్రత్యేక దేశం అయిపోయినట్టు. థ్యాంక్ గాడ్. ఇంకా నయం, పవన్ కళ్యాణ్కు వెంటనే ఉపరాష్ట్రపతి పదవి ప్రకటించాలి. లేకపోతే ప్రత్యేక ద్రవిడ దేశ పోరాటం, మోదీ దిగిపోయి కేసీఆర్ను ప్రధానిగా ప్రకటించాలి. లేకపోతే ప్రత్యేక దక్షిణ భారత్ ఉద్యమం, ఉదయనిధి స్టాలిన్ను సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రకటించాలి. లేకపోతే ఏలం సాయుధ పోరాటం, పన్నీరు సెల్వాన్ని లోక్సభ స్పీకర్ను చేసేయాలి. లేకపోతే ఉత్తరాదికి మంట పెడతాం. కన్నడ సిద్ధరామయ్యకు రక్షణ మంత్రిత్వ శాఖను బేషరతుగా అప్పగించకపోతే మర్యాద దక్కదు. అమ్మయ్యా, ఇలాంటి డిమాండ్లు వినిపించడం లేదు. వాళ్లకు ఏబిఎన్ ఛానల్ లేదుగా. అవును, మహారాష్ట్రం దక్షిణమా ఉత్తరమా? ఇంకా ఈ మేధావులు స్పష్టమైన విభజన రేఖలు గీయలేదా?